ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయునికి మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండల దాట్ల గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బి మహేందర్ 10వ తరగతి చదువుతున్న బాలికల పట్ల నెల నుండి అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పగా ఉపాధ్యాయునికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం దంతలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. చదివిద్దామని మా పిల్లగాని చదివిస్తానికి పంపిస్తున్నాం డైలీ. ఆ పీటీ సార్ మహేంద్ర సార్ వచ్చి ఆ పిల్లగాళ్ళకి ఆటలు నేర్పుతున్నా అని చేసి 10th క్లాసు పాస్ అయితే మళ్ళీ మా దగ్గర రారు. మీరు 10th క్లాస్ పాస్ అయితే మీకు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే శారీరకంగా నాకు దగ్గర కావాలి మీరని మా అమ్మాయిలు మా బేడకపోస అమ్మాయిలు చాలా ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి అక్కడికిచ్చి ఇక్కడికిచ్చి హట్ చేసుకొని వెనక నుంచి ముందు నుంచి హట్ చేసుకొని చెడు ప్రవర్తన చేసి ఆ మహేంద్ర సారు చాలా విపరీతంగా ఆ పిల్లలు పెట్టాలి చెప్పే కాడ మాకు చెప్పే కాడ మా ఆచారాల ప్రకారంగా మాకు బేడపడక సంఘాల ప్రవాణాలు యాపాకు అవన్నీ మాకు ఉంటాయి కాబట్టి మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయితేనే మాకు చెప్పకుండా లాస్ట్కి వాడు పండుకుంటేనే మీకు 1st క్లాస్ పాస్ అవుతారు లేకుంటే మిమ్మల్ని 1st క్లాస్ మీకు పాస్ చేయను అని ఆ పిల్లలు చాలా ఇబ్బంది పెడితే ఆ పిల్లలు ఇవ్వాలి మాకు చెప్పారు. చెప్పడం వల్ల మేము పోలీస్ చట్టానికి వచ్చాం. మాకు పోలీస్ స్టేషన్ రక్షక న్యాయం కోసం వచ్చినాం. రక్షక పట్టడం అంటే మాకంతా రక్షణ చేస్తారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. మేము దళితులు వేడపడక సంఘాలు మాకు పెద్దగా అవగాహన లేదు వీటి మీద మాది ఏదే కానీ మా కులంలో మాట్లాడుకున్నాం. ఇలా స్కూల్లో ఈ టీచర్ పనిచేయడం వల్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి దగ్గర కూర్చొని పిటిషన్ ఇచ్చినాం. ఆ సార్ని పట్టుకొచ్చి మా పిల్లగాళ్ళకి న్యాయం చేయాలి. మా పిల్లగాళ్ళకి మంచిగా వాళ్ళకి మీరు కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చి పోలీస్ తరఫున ఆడి మీద శిక్షణ గట్టిగా తీసుకొని ఏ సెక్షన్లు ఉన్నాయో మీ చట్ట ప్రకారంగా వాడి మీద సెక్షన్లు తీసుకొని వాడికి మాత్రం సస్పెండ్ చేసి జైలు మా పిల్లగాళ్ళకి న్యాయం చేయాలి మా యొక్క అభిప్రాయం అండి. మేము చదివించాలి మంచిగా అనుకున్నాం కానీ సార్ ఇంత మోసం చేద్దాం అనుకోలేదు. పిల్లల్ని టార్చర్ పెడుతుంటే పిల్లలు చెప్పుకోలేక లోపలప్పుడు కుళ్ళి కుళ్ళి పోయారు వాళ్ళు. మాకు ఇంతవరకు తెలియదు ఇలా ఒక బుజ్జి బేట్లో పెడతారని తెలిసింది. అది మా పిల్లల్ని ఆగం చేయాలని చూసిండు. అదే సార్ మేము చేసేది మా పిల్లల్ని న్యాయం జరగాలి కాకపోతే ఆయన తీసేయాలి అని నుంచి ఇంకా చదవయ్యే పిల్లలు చాలా మంది ఉన్నారు అని అందుకోసం మాకు మా పిల్లలకి న్యాయం జరగాలి. అది మాకు మీరే న్యాయం చేయాలి. మా పిల్లలు చదువుకోవట్టున్నాం మా పిల్లలు అన్యాయం అయిపోతుంది. భవిష్యత్తు చెడిపోతుంది సార్. సార్ మాత్రం ఉంచొద్దు అసలు చస్మా చేయాలి అసలు మొత్తానికి తీసేయాలి. ఒక్కరిని కాదు ఇప్పుడు 5-6 మంది పిల్లలు ఆగం చేసి తయారయ్యారు. ఈ పిల్లలు వంగితే వాళ్ళు ఆగమైతారు. వాళ్ళు వంగగా ఇప్పుడు ఆగమైనా చెప్పుకోలేక చెప్పుతే కొడతామని కొడతారట సార్. చేతుల నుంచి కొడతారట. మీరు చెప్పుకోవద్దు మీ వాళ్ళకి. మీకు మంచి ఉద్యోగం చెప్పిస్తా. మీకు 8 లక్షల రూపాయలు ఇస్తా. మీరు హెడ్ మాస్టర్ చెప్పారు ఏమన్నా ఇంతకుముందు హెడ్ మాస్టర్కి ఇదివరకు ఎవరో పిల్లగాడు మా అమ్మాయి అంటే నేను హెడ్ మాస్టర్ ఫోన్ చేసి నువ్వు వార్నింగ్ ఇచ్చా. నేను అన్న కదా కేసు పెడతా. ఏ పిల్లగాలేరు నా పిల్లగాలు అన్నారనుకో నేను కేసు పెడతా అన్న. అంటే పిల్లగారమ్మా మా పిల్లలు మీ పిల్లల కంటే ఎక్కువ మేమే మంచిగా చూసుకుంటాం మీ దగ్గర ఉందని చెప్పి మీ ఖచ్చితంగా నా పేరు మధుర బిక్స్ అన్ని అన్న కుట చేసుకుంటా ఏవో అన్ని గబ్బని కలిసి మాట్లాడాడు నా బిడ్డని అదురుకొని ఏం చెప్పకూడదు చేసుకోడు నా బిడ్డని బ్లాక్మెయిల్ చేసాడు. నీకు 8 లక్షలు ఇస్తా నువ్వు చెప్పొద్దు వేసావు నువ్వేం చేయొద్దు నేను మంచిగా చూసుకుంటా నేను నేను ఎక్కడ ఎక్కడ పోయినా కూడా నీ అమ్మటే ఉంటాను ఎన్నెన్నో కొట్టిన ఆపకండి 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 ఆపకండి.